ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక న్యాయమూర్తి హోదాలో ఉండి మాట్లాడడం న్యాయ వ్యవస్థను కించపరిచినట్టు అవుతుందా అంటే అక్కడ ఎథిక్స్ ఎక్కడ కనిపిస్తుంది? నేను అనేది అదే అసలు ఓవరాల్ ఇదంతా చూస్తే ఒక పొలిటికల్ పార్టీ స్టేట్మెంట్ మాట్లాడే మాట ఒక న్యాయమూర్తి మాట్లాడకూడదు. అది న్యాయ వ్యవస్థ నాకు తెలిసి ఏ ఒక్కళ్ళు సమర్థించరు. ఎందుకు అంటే ఎవరినో అడిగాను నేను, దారిని పోయే దానైనా అడిగాను, ఆయన సో అండ్ సో ఖైదీ నెంబర్ చెప్పారు, నేను అది వెతికాను, అందులో ఈ పేపర్ క్లిప్పింగ్స్ వచ్చినాయి. అంటే అదే గూగుల్లో వెతికితే జస్టిస్ రాకేష్ కుమార్ వర్సెస్ పాట్నా కోర్టు అంటే ఈయనవి కూడా వస్తాయి, ఈయన ప్రవర్తన కూడా వస్తాయి, తోటి న్యాయమూర్తులకి శిక్షలు వేయడాలు ఇట్లాంటి మరి అప్పుడు అందులోనే వస్తాయిగా అవి కూడా. రెండో పాయింట్, ఈ పాత కేసులు నీకు తెలియదా? అంటే 34 కేసులు ఉన్నాయని తెలిసింది. అందులో కొన్ని పోలీస్ డీజీపీ తీసేశారు. నేను అందదే ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ కేసులు తీసేస్తారు? సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఏమైనా తీసేశారా? తీసేసేది ఏది? ధర్నా కేసులు. ఈ ఆ లెక్కనైతే కేసీఆర్ గారు 100 ఏళ్ళు జైలుకి వెళ్ళాలి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమకారులు. ఎందుకు? ఎన్నున్నాయాళ్ళు రైలు రోకోలు, రాస్తా రోకోలు, విగ్రహ ధ్వంసం కేసులు ఇవన్నీ లేవా? అవన్నీ మరి జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు దాని ప్రకారం చట్టబద్ధంగా అయితే అసలు ఉద్యమం చేస్తే ధర్నా కూడా కేసే కదా. దాన్ని కూడా ధర్నా చేశారనుకుందాం, ధర్నాని పెట్టి కేసు పెడతారు. అలా కాకుండా ప్రభుత్వ విధి నిర్వహణకు ఆటంకం అని కేసు పెట్టారనుకోండి, ప్రభుత్వ ఉద్యోగ విధి నిర్వహణకు ఆటంకం అంటే 2 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. ఒక ప్రభుత్వ కార్యాలయం దగ్గర అధికారులు లోపలికి పోనీయరు, దానికంత 3 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. వ్యవస్థను చెడగొడుతున్నారు వీళ్ళు అనేసి పెట్టచ్చు, కానీ పెట్టరు. మనకి తెలుసు జడ్జిలకు కూడా, ఎందుకు అది ఒక ఉద్యమం కదా అనేటువంటి. అదేం చేస్తారు? నెక్స్ట్ వచ్చినప్పుడు తీసేస్తారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమం చేసినప్పుడు ఉన్న కేసులు తను వచ్చాక తీసేసుకోలేదా? ఉద్యమాల కేసులు తీసేసింది కదా. అట్లాంటి కేసులని పుచ్చుకుని అదేదో క్రిమినల్ కేసులు, అదే మర్డర్ కేసు కాదు, అత్యాచారం కేసు కాదు, ఎవరి మీద? ఇప్పుడు ఆ లెక్కన సమైక్యాంధ్ర ఉద్యమ కేసులను అయ్యాయి ఉండేది, ఏది హోదా గురించి జరిగిన ధర్నాలు అయ్యని వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు పెడతా ఉంటుంది, వీళ్ళు పవర్లోకి వచ్చాక తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా రియల్ కేసులు ఏమైనా ఉంటే తీసేస్తే, నిజంగా సిబిఐ ఈడీ కేసులు తీసేస్తే తప్పు. నువ్వే చెబుతున్నావు ఆ కేసుల్లో విచారణ సాగుతూ ఉంది. ఎవరి వల్ల? కోర్టులోనే కదా విచారణ జరుగుతుంది. డిశ్చార్జ్ పిటిషన్స్ వేశారు, రకరకాలు జరిగినాయి. అప్పుడు ఎవరిని అడగాలి? న్యాయమూర్తులను తిడుతున్నట్ట నువ్వు. న్యాయమూర్తులు పోయి ఇవాళ ఉంది, ఇవాళ నుంచి కేసుల గురించి నువ్వు మాట్లాడుతు, ఈ 5 ఏళ్ళ నుంచి ఎందుకు లేట్ అయింది? 5 ఏళ్ళు కాదు కదా, 9 ఏళ్ళు దగ్గర దగ్గర కేసులు, ఎందుకు లేట్ అయింది? ఎవిడెన్స్ లే అక్కడ, ఏమని చెప్తారు ఎవిడెన్స్లో? ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి సిబిఐ దగ్గర లే అక్కడ. ఏమని అన్నారు వీళ్ళు? జగన్ అనేటువంటి ఆయన వాళ్ళ నాన్న పవర్లో ఉన్నాడు, ఆ పవర్లో ఉన్నటువంటి సందర్భంలో సో అండ్ సో శ్రీనివాసన్ కంపెనీకి 300 కోట్ల రూపాయలు ప్రయోజనం జరిగింది, దానివల్ల ఆయన తీసుకొచ్చి ఇక్కడ 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు అని అన్నారు. ఆయనేమన్నాడు శ్రీనివాసన్? నేను లంచం ఇచ్చాను, నీకెవడ చెప్పాడా అని అడిగాడు. లబ్ధి వచ్చింది కదా నీకు అన్నాడు. అవునా, కంపెనీ పెట్టుకున్నప్పుడు ఎంతమందికి ఇవ్వట్లేదు లబ్ధి? నాకు ఇల్లేంది, ప్రతి రాష్ట్రంలో ఇస్తున్నాడు నాకు కంపెనీ. సిమెంట్ కంపెనీ పెట్టుకుంటే కరెంట్ ఫ్రీ ఇస్తాడు, స్థలం ఫ్రీగా ఇస్తారు, ఎట్లాంటి బోల్డ్ అన్నీ ఉంటాయి, అట్టాగే తీసుకున్నాను నేను. ఇళ్ళు కొత్తగా ఇచ్చేదేంది? దానికోసం నేను పెట్టుబడి పెట్టేదేంది? వ్యాపారం రేపు పొద్దున్నాడు కొత్తగా వ్యాపారం పెడుతున్నారు, పెద్దది అవుతుంది అనుకుంటున్నాను, నేను పెట్టాను పెట్టుబడి, 10 రూపాయలు 100 రూపాయలకు కొంటాను, ఒక్కోసారి 10 రూపాయలకు అమ్మేస్తాను, అది నా వ్యాపారంలో సంబంధం, నా వ్యాపారంలో తేడా ఉంటే నేను చూసుకుంటాను, నేను పెట్టుబడి పెట్టాలో వద్దో నువ్వు ఎవడో డిసైడ్ చేయడానికి అంటున్నాడు ఆయన. కానీ ఆయన నిందితుడు, ఈయన నిందితుడు. ఇప్పుడు ఎవరి వల్ల? ఓ ప్రభుత్వ అధికారి ఫైల్ తేడా చేశారు అనేది రైట్. అప్పుడు ప్రభుత్వ అధికారి తప్పు చేస్తుంటే, వీళ్ళ కోసం ఫేవర్ చేస్తుంటే అది శిక్ష. ప్రభుత్వం చెప్పాలి అది, వీడు తప్పు చేశాడని. ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ అధికారి ఏ తప్పు చేయలేదండి, లేదయ్యా క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళు వేరే ఫైల్ అన్నారు. సరే ఆ క్యాబినెట్ నిర్ణయం అవునా కాదా అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఈయన మీద కేసులు పెట్టిన ప్రభుత్వమే కదా. అదే ఏమంది? అధికారి తప్పు చేయలేదు, క్యాబినెట్ది తేడా రాలేదండి. క్యాబినెట్ నిర్ణయం తీసుకుని అధికారి ఆచరణలో పెడితే, అధికారి తప్పు చేయకుండా, క్యాబినెట్ తప్పు చేయకుండా వీళ్ళిద్దరు తప్పు చేశారని కేసు ఎట్టొస్తుంది, శిక్ష ఎట్టొస్తుంది? నన్ను వాళ్ళు బెదిరించడం వల్ల పెట్టుబడి పెట్టానని ఎవడూ చెప్పలే. లేకపోతే నన్ను ఆ పని చేస్తే ఇక్కడ లంచం ఇస్తే ఇచ్చాను నేను ఇది అని చెప్పలేవరు. ఎలా ప్రూవ్ చేయాలి ఇప్పుడు సిబిఐ? సరే అప్పుడు ఏదో పెట్టమన్నారు, కేసులు పెట్టుబడేశారు.
వాళ్ళని 100 రకాలు పిలిచారు వాళ్ళని. ప్రతిసారి వాళ్ళు చెప్పింది అదే, మాటం లేదు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు పెట్టేశారు. అంటే నువ్వు లబ్ధి పొందావు కదా అని అడిగితే, అవునా నేను లబ్ధి పొందుతాను, అది నాకు హక్కు అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు ప్రాక్టికల్గా చూద్దాం. వాళ్ళ పేరేంటి, మన అనంతపురంలో పెట్టింది కియా. కియా వాడికి ఇప్పుడు 20,000 కోట్ల ప్రయోజనాలు ఇచ్చారు. అది అనుచిత లబ్ధ లెక్క ఓ కంపెనీ పెట్టడానికి ఇచ్చారు. ఇక్కడ భారతీయ సిమెంట్స్ మూసేశారా? లేదు కదా, నడుస్తుంది కదా. సాక్షి మూసేశారా? లేదు కదా, నడుస్తుంది కదా. ఫస్ట్ 10 రూపాయల షేర్ రిలీజ్ చేశాడు, అది 300 ఉంటుంది, 500 ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు 10,000 పెట్టుబడి పెడతాడు, దానికి షేర్ పెరిగేది 1,00,000 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు పెడితే నీకు 1,00,000 ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు గుడ్ విల్ అది. ఇప్పుడు ఏందైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెడితే వచ్చేది కాదేమో, అధికార పక్షంలో ఉన్నప్పుడు పెరిగింది. హెరిటేజ్ పెరగాలి అధికార పక్షంలో ఉన్నప్పుడు రేట్లు, అది గుడ్ విల్. దాన్ని నువ్వు నేరం కింద చూపెడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఆ కేసులు మరి అక్కడ సాక్ష్యాలు రాలేదు, వాళ్ళు ఏం చేయాలో తెలవట్లేదు. డిశ్చార్జ్ పిటిషన్ వేసిన పెద్ద దాంట్లో ఏమని చెబుతున్నారు, అనుచిత లబ్ధి పొందలేదని చెప్పి అక్కడే చెప్తుంటే అట్లాగా వేసి ఇప్పుడు అవినీతి కేసు పెట్టాడు విజయసారి. నేను ప్రజాప్రతినిధినే కాకుండా నా మీద అవినీతి కేసు ఎట పెడతా ఉంటున్నాడు ఆయన. ఇవన్నీ టెక్నికాలిటీస్. ఆ తేల్చాల్సిన మ్యాజిస్ట్రేట్లు ఏం చేయాలో అర్థం కావట్లేదు.